షెపినిస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలంలో జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ విజయభేరి సభకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నిన్నటి వరకు 2019 ఎన్నికలలో వెంకటగిరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీతో శాసనసభ ఎన్నికలలో బరిలో దిగాలి అని గట్టి ప్రయత్నమే చేసిన అది కాస్త విఫలమవడంతో ఈ సభలో అభిమానులకు క్లీన్ షీట్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటి అడిగితే 14 ఇచ్చారని, అందులోనే వెంకటగిరి నియోజకవర్గం ఉందని హితవు పలికారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే మన ముఖ్య ఉద్దేశం అన్నారు. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని అన్నారు. మొదటి నుంచి రాజకీయ చైతన్యం కొంచెం ఎక్కువ, నాయకులు ఎక్కువ, దూసుకుపోయే తత్వం, కానీ ఒక చిన్న తప్పు చేశారు మీరు. ఇక్కడి నుంచి ఒక ఆయన పంపించారు, ఆ తప్పు సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. రాబో ఎలక్షన్లో 1-2 సార్లు తప్పు చేశారు, అవునా కాదా? చేశారా? చెప్పండి గట్టిగా. చైతన్యం చైతన్యం ఉంటుండ తప్పు సాధించుకుంటారా లేదా? ఫ్యాన్ గుర్తుకు ఓటి వినబడిందా? అన్న చెప్పినట్టు రామారెడ్డి గారు ఇక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడిన తర్వాత సైదాపురం, బాలాయపల్లి, రాపూరు, కలువాయి ఈరోజు దక్కిలికి వచ్చాం. ప్రతి మీటింగ్లో పోటీ పడి ఒక్కొక్క మీటింగ్ తర్వాత జనం ఎక్కువ వస్తున్నారు, స్పందన ఎక్కువ ఉంది, ఉత్సాహం కనబడుతుంది. ఇదే ఉప్పు, ఇదే ఉత్సాహం, దీన్నే ఇంకో 3 నెలలు మనందరం కష్టపడాలి. ప్రతి ఒక్కరికి నేనేం చేయగలను అనేదానికన్నా నేను కూడా చేయగలను అని ముందుకు రండి. ఇప్పుడే ప్రధాన చేయెత్తినట్టు బూత్ కమిటీలో పనిచేసే వారిని కూడా గుర్తిస్తాను అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుండారు. ప్రతి ఒక్కరికి ఈసారి ఒక సవాల్గా తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పుడే మేము వచ్చినప్పుడు కొందరు పార్టీలో చేరుతున్నారని వచ్చారు. ఇది అన్ని దగ్గర జరుగుతుంది. కొత్త వారు వచ్చినప్పుడు పాత వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వారిని కూడా కలిపి సమన్వయం చేసుకొని ముందుకు పోవడానికి పెద్దలున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి బాధ్యత నాకు కూడా అప్పచెప్పారు 14 అసెంబ్లీల్లో. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ తెలుసు, ఇందాకే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మేము కూడా మీతో కలిసి పయనిస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో చాలా దగ్గరలు ఇలాగే చప్పట్లు కొట్టారు, కానీ చీరాల్లో కొందరికి కష్టంగా ఉంది. సారీ, పర్చూరులో చీరాలు కాదు, పర్చూరు కూడా పరిశీలకుడిగా నాకున్న బాధ్యతలో ఒక నియోజకవర్గం. ఇప్పటి నుంచో చెప్తా ఉండరు, ఈ ఊరేగింపు ఆరంభమైనప్పటి నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, సార్ ఏం జరుగుతుంది? నా బాధ్యతగా భావిస్తుందా?
మనకు వచ్చిన వాళ్ళని కలుపుకోవాలి, ఉన్నవాళ్ళని వదులుకోకూడదు. అందుకే ఇప్పుడే నెల్లూరుకి వస్తానంటే రమ్మని చెప్పిన వాళ్ళని, మాట్లాడతాను రండి, మనందరం కలిసికట్టుగా ముందుకు పోతాం. నేనున్నాను, మీకు ఏదన్నా ఇబ్బందులు వచ్చినా ఇదే దృక్పథంతో మీ అందరూ ప్రతి ఒక్కరూ నేను నాకు ఉదాహరిస్తున్నానే కానీ ప్రతి ఒక్కరూ మనందరం ప్రతి ఒక్కరూ మనం చేయగలము అడిగారు చెప్పిన. ఇప్పుడు మరొకసారి చెప్తున్నా సార్, మన సంగతి ఏంటి అని అంటారు. అయ్యా మనం ఒకటి అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మనకు 14 ఇచ్చాడు అని అంట. 14 అసెంబ్లీ ఇచ్చాడు సార్, కానీ మన సంగతి ఏంటి అని అంటారు. ఆ 14లో వెంకటగిరి కూడా ఉంది అని అంట. నేను ఇక్కడే ఉంటా, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. మనందరం ఏకతాటిపై నడిచి మన ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావటం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడటం, ప్రజలకి మరిన్ని సంక్షేమ పథకాలు కానీ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రంగు బట్టి చొక్కా రంగు బట్టి ఎవరికి మంచి చేయాల ప్రతి ఒక్కరికి చేయాలని ముందుకు వచ్చారు. అదే దృక్పథంతో మనందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తాము. జై జగన్, జై జై జగన్.